ప్రభునందు ప్రియమైనటువంటి సంఘమా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ప్రభును ఆరాధించుట కొరకు దేవుని బిడ్డలుగా దేవుని సాన్నిధ్యానికి మనం చేరి వస్తున్న ప్రతి ఒక్క సందర్భం ఒక దివ్యమైనటువంటి ఆశీర్వాదకరమైన ఘట్టంగా, అనుభవంగా, ఒక దైవ సంధింపుగా మన జీవితంలో ఉంటుందని నేను మీకు మనవి చేస్తూ, అలాంటి ఒక ఆత్మీయ తృష్ణతో దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దర్శించాలని, ఆశీర్వదించాలని నేను మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను, ప్రార్థించుకుంటున్నాను. సంఘముగా దేవుణ్ణి ఆరాధించిన కొరకు దేవుడు మనకు ఈ మంచి ఆలయాన్ని, ఈ ఆలయమందలి అనేక సౌకర్యాలని, సదుపాయాలని దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటన్నిటినీ మనం సమకూర్చుకోగలగడానికి, ఎప్పటికప్పుడు ఎదుగుతున్న సంఘానికి తగ్గట్టు అవసరాలను గుర్తెరుగుతూ వాటిని తీర్చుకుంటూ దేవుణ్ణి ఆరాధించుటలో మనకు అవసరమయ్యే ప్రతి ఒక కొరతని తీర్చుకుంటూ దేవుని కృపలో సంఘముగా మనం ఎదుగుతున్నాము. మరి లోపల చాలా స్థలం ఉంది, బయట కూర్చోవలసిన అవసరం లేదు, ఇంకా ఓ 200 మంది వరకు లోపల పడతారు. సో బయట కూర్చునే వాళ్లకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, లోపల మీకు కావలసినంత స్థలం ఉన్నది, మీరు చక్కగా మందిరంలోన కూర్చుండి ఇంకా ఈ యొక్క ఆరాధన యొక్క అనుభవాన్ని మరింత సమీపంగా మీరు అనుభవించవచ్చని నేను మనవి చేస్తున్నాను. మరి ఈ ఆలయానికి ఉన్నటువంటి ద్వారాల దగ్గర కూర్చోకండి, దానికి ప్రతి ఒక్క డోర్ దగ్గర ఒక చిన్న రెడ్ కార్పెట్ ఒక దారికి గుర్తుగా వేయమని నేను సంఘ పెద్దలను మనవి చేసినప్పుడు వారు తక్షణమే మరో ఆదివారానికే ఆ ఏర్పాట్లు చేశారు. మీరు కూడా నా మాట మన్నించి ఆరాధనలోకి, మందిరంలోనికి వచ్చేటువంటి ప్రతి వారికి సౌలభ్యం కొరకు, ఏ అభ్యంతరం కలిగించకుండట కొరకు మీరు కూడా చక్కగా దారిని వదిలిపెట్టి కూర్చుంటున్నారు, మీకు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మీరు కూడా పాస్టర్ మాట వింటారని నాకు చిన్న చిన్నగా అర్థమవుతుంది, చాలా వందనాలు మీకు. సో సంఘంగా మనం ఇలాంటి మంచి క్రమాల్లో ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నాను, మేము అర్థించుచున్నాను. ఈరోజు దేవుని ఆరాధించుట కొరకు దేవుని మందిరంలో మనం చేరి ఉన్నాము. మన వాక్య ధ్యానం నిమిత్తం మన దక్షిణా సంఘ అల్మన ప్రకారం ఇవాళ మన ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడి ఉన్న అంశం గృహ నిర్వాహకత్వము, బాధ్యతాయుతముగా వనరుల వినియోగము. గృహ నిర్వాహకత్వము, బాధ్యతాయుతముగా వనరుల వినియోగము. స్టీవర్డ్షిప్, రెస్పాన్సిబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే అంశాన్ని ఇవాళ మన ధ్యానం నిమిత్తం మనకు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క అంశం యొక్క ప్రధాన ధ్యేయము ఇవాళ మనము సంఘమంతా కూడా గృహ నిర్వాహకత్వపు ఆదివారంగా మనము ప్రత్యేకంగా ఈ ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. గృహ నిర్వాహకత్వము అని అంటే ఏంటో మనకి ముందట తెలియాలి. రెండవది, వనరులు అంటే ఏంటి అనేది మనకి తెలియాలి. గృహ నిర్వాహకత్వం అన్నది ఒక సాంఘిక సమగ్ర బాధ్యత. గృహ నిర్వాహకత్వము అన్నది ఒక సాంఘిక సమగ్ర బాధ్యత. స్టీవర్డ్షిప్ ఇస్ ఎ హోలిస్టిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ సొసైటీ. ఇది సామాజిక కోణంలోని నిర్వచనం. క్రైస్తవ దృక్పథంలో
గృహ నిర్వాహకత్వము అంటే గృహము అనగా అది దేవుని యొక్క సంఘము. గృహ నిర్వాహకత్వము అనగా దేవుని సంఘంలో ఒక విశ్వాసి యొక్క సమగ్ర బాధ్యత. దేవుని సంఘంలో ఒక విశ్వాసిగా, ఒక సభ్యుడిగా, సభ్యురాలుగా మన యొక్క బాధ్యతను గుర్తు చేసేటువంటి అంశమే గృహ నిర్వాహకత్వం. ఈ గృహ నిర్వాహకత్వము అనగా మనకు ఇవ్వబడ్డ వనరులను సద్వినియోగం చేసుకోవటమే. మన మనుగడ కొరకు ఏవైతే వనరులు మనకు దేవుడు అనుగ్రహించారో వాటిని మనము సద్వినియోగం చేసుకోవాలి. వనరులు అనగా ఏమిటి? వనరులు అనగా పరిమితంగా అందుబాటులో ఉన్న అంశములు. రిసోర్సెస్ మీన్స్ లిమిటెడ్లీ అవైలబుల్ సోర్స్. అవి విస్తృతంగా, విస్తారంగా ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ఎంతో జాగ్రత్తగా, బాధ్యతగా వాటిని వినియోగించుకుంటూ లేక సద్వినియోగం చేసుకుంటూ మనం ఎదగాలి జీవితంలో. సో వనరులు అంటే ఏవైతే అతి పరిమితంగా మనకి అందుబాటులో ఉన్నాయో వాటిని ఒక బాధ్యతతోటి మనము వినియోగించుకోవడం నేర్చుకోవాలి. ఈ రెండు అంశాల సమ్మిళితంతో ఈనాటి అంశం గృహ నిర్వాహకత్వము, బాధ్యతాయుతముగా వనరులను వినియోగించుకొనుట అనేటువంటి అంశమును మనకు ఏర్పాటు చేశారు. దేవుని యొక్క సంఘంలో ఉన్న వనరులు ఏమిటి, వాటిని ఏ విధంగా మనము వినియోగించుకోవాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించిన వనరులను మనము బాధ్యతతోటి వినియోగించుకోవడం చేయకపోతే మనము దేవుడిచ్చిన వనరులను దుర్వినియోగపరుచుకున్నటువంటి వాళ్ళము అవుతాము. ఈ రెండిటికి మధ్య, వినియోగము దుర్వినియోగానికి మధ్య, ఒక్కటి పూర్తిగా మార్పు తీసుకొని వచ్చేటువంటి అంశం, అదేమనగా బాధ్యత. ఫీలింగ్ రెస్పాన్సిబుల్, బాధ్యత యొక్క స్పృహ ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి వనరులను సద్వినియోగపరచుకోవటం జరుగుతుంది. ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని గురించి, తనకు ఉన్న వనరుల గురించి బాధ్యత వహించారో, బాధ్యతగా మెసలు మసలుకోరో, మెలగరో, దే సింప్లీ మిస్యూజ్ ది ప్రెషస్ రిసోర్సెస్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిమ్ ఆర్ హర్. వారికి దేవుడిచ్చినటువంటి వనరులను బాధ్యతగా వారు వినియోగించుకోనలేని సమయంలో వాటిని వారు కోల్పోవడం లేక దుర్వినియోగపరచుకోవడం జరుగుతుంది. వినియోగము లేక సద్వినియోగము దుర్వినియోగానికి మధ్య మార్పుకు మూల కారణంగా ఏమి నిలుస్తుంది అంటే మన యొక్క బాధ్యత, అవర్ కాన్షియస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యతాయుతమైనటువంటి స్పృహతో కూడిన జీవితము మనకు దేవుడు అనుగ్రహించేటువంటి ప్రతి అవకాశాన్ని, వనరులను సద్వినియోగపరచుకోగలిగేటువంటి దిశ వైపు మనల్ని నడిపిస్తుంది. దేవుని సంఘంలో, దేవుని సంఘం అనేటువంటి దైవ గృహంలో మనమందరం కూడా గృహ నిర్వాహకులమై ఉన్నాము. వి ఆర్ ఆల్ ది స్టీవర్డ్స్
in God's holy church. దేవుని పరిశుద్ధ సంఘంలో మనమందరము కూడా గృహ నిర్వాహకులమై ఉన్నాం. గృహ నిర్వాహకత్వము అనేది నేను చెప్పాను, ఇట్ ఈజ్ ఎ హోలిస్టిక్ రెస్పాన్సిబిలిటీ, ఒక నిండైన సమగ్రమైనటువంటి బాధ్యత. ఈ బాధ్యతలో లేక గృహ నిర్వాహకత్వంలో హైరార్కే లేదు. వాడు పెద్ద, వీడు చిన్న, వాడు తల, వీమె తోక అనేటువంటి విభజనలు, అసమానతలు, వ్యత్యాసములు లేవు. ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్, వివిధ సామర్థ్యాల నేపథ్యంలో ప్రతి ఒక్కరము కూడా నమ్మకమైన పనివాళ్లలా, ఒక ఇంటి వాళ్లలా, దేవుని యొక్క సంఘం ఎడల మనము బాధ్యత కలిగి నడుచుకోవాలి. అదే సిసలైన గృహ నిర్వాహకత్వం. అండ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టీవర్డ్షిప్ ఈజ్ బీన్ గివెన్ టు అస్ అని పౌలు అంటాడు. ఈ గృహ నిర్వాహకత్వపు బాధ్యత మాకు అప్పగించబడి ఉన్నది అని పౌలు విశ్లేషిస్తారు. గృహ నిర్వాహకత్వం అనగా దేవుని సంఘంలో మన యొక్క సమగ్రమైనటువంటి బాధ్యత, ఒక విశ్వాసిగా దేవుని సంఘంలో ఒక భాగంగా, నాట్ టు ఫైట్ ఫర్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ బట్ టు సీక్ ఎ స్కోప్ టు సర్వ్ ఇన్ ద చర్చ్. ఏదో హక్కుల కోసం, ఆధిక్యతల కోసం, గుర్తింపు కోసం తెగ గొడవలు చేయడం కాదు గృహ నిర్వాహకత్వం అంటే. తల ఒగ్గి దీనులమై దైవ సంఘములో దేవుని సేవ చేయడాని కోసం అవకాశాలని వెతికేటువంటి తృష్ణ, తపన, మనస్తత్వాన్ని కలిగినటువంటి జీవితమే గృహ నిర్వాహకత్వం అంటే. దురదృష్టవశాత్తు ఈరోజు దేవుని సభలో, దేవుని సంఘాల్లో ఉల్టా సీదా అంతా తారుమారైపోతుంది. ఈరోజు దేవుని సంఘములో బాధ్యతలు నోరు ఉన్నటువంటి వాడిదే అయిపోయింది, దౌర్జన్యాలు చేసేవాడిదే అయిపోయింది. ఈరోజు దేవుని సంఘములో దేవుని సేవ చేయడానికి అవకాశాలను నీవు వినయంతో, సాత్వికంతో వెదకాలి. దేవుని సంఘములో ఒక గృహ నిర్వాహకత్వపు బాధ్యత గల దేవుని బిడ్డవుగా నీవు దేవుని సంఘములో పని చేయడానికి దిగి రావాలి, యోచన చేయాలి, బాధ్యత తీసుకోవాలి. ఈ యొక్క రోజున గృహ నిర్వాహకత్వము అనేటువంటి ఒక బాధ్యతను గురించి దేవుని వాక్యము ద్వారా దేవుడు నీ ముందుకు తీసుకుని వస్తున్నాడు. చదవబడిన వాక్య భాగాల ఆధారంగా ఈ గృహ నిర్వాహకత్వపు బాధ్యతలో వనరుల యొక్క సద్వినియోగాన్ని గురించి నేను మీ ముందుకు ఒక్కో అంశంగా తీసుకొని రాబోతున్నాను. వనరుల సద్వినియోగం, వాట్ ఆర్ ది రిసోర్సెస్, ఐ ఎమ్ గోయింగ్ టు క్లాసిఫై ద రిసోర్సెస్. నేను వనరుల యొక్క విశ్లేషణ ఇప్పుడు మీ ముందు చేయబోతున్నాను. వనరులు అంటే ఏమో చెప్పాను, పరిమితముగా అందుబాటులో ఉన్న ఒక అంశము. రిసోర్స్ మీన్స్ లిమిటెడ్లీ అవైలబుల్ సోర్స్. అది ఎక్కడ పడితే అక్కడ విస్తృతంగా, విస్తారంగా దొరికే విషయాలు కావు, పరిమితమే అవి, కానీ అందుబాటులోనే ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటం ద్వారా జీవితంలో మనం ఒక్కో మెట్టు ఎదగగలుగుతాం. ఇలాంటి ఒక అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటూ వనరులను గురించిన విశ్లేషణ మీ ముందు తీసుకువస్తున్నాను. మనం చదివిన పాత నిబంధన పాఠంలో నిర్గమకాండము గ్రంథం 18:13-27 వచనాలని చదువుకున్నాము. అక్కడ మోషే ఇస్రాయేలు ప్రజల యొక్క న్యాయాధిపతిగా, ఇస్రాయేల ప్రజల యొక్క నేతగా, ఆధ్యాత్మిక వేత్తగా ఆయన ప్రజలని నడిపిస్తున్నాడు. ఆ లక్షలాది ఇస్రాయేలు జనాంగానికి ఏ సింగిల్ లీడర్, ఏ సింగిల్ రూలర్, ఒకే ఒక న్యాయాధిపతిగా, ఒకే ఒక నాయకుడిగా లక్షలాది మంది ప్రజలను నడిపించేటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు ఆయన. ఒకరోజు మోషే మామగారైన యిత్రో మోషే భార్యని, పిల్లల్ని తోడుకొని
మోషేకి అప్పగించడానికి వస్తాడు. ఆ సందర్భంలో మోషే దినమంతా చేస్తున్న పనులను చూస్తాడు. ప్రొద్దుట మొదలుకొని రాత్రి పొద్దుపోయే వరకు ప్రజలతో, ప్రజల మధ్య ప్రజల కోసం ఆయన పడుతున్న పాటలు, ప్రజలు ఆయన దగ్గరికి తండోపదండాలుగా వచ్చి పంచాయతీలు, న్యాయాలు, గొడవలు, సమస్యలు, సంశయాలు, ప్రశ్నలు, అనుమానాలు ఇవన్నిటితోటి వస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఆయన జవాబిస్తూ, న్యాయం తీరుస్తూ, వారిని ధైర్యపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. క్షణం తీరిక లేకుండా మోషే నిర్వహిస్తున్న ఈ యొక్క నాయకత్వపు బాధ్యతను చూచి మోషే మామగారైన ఇత్రో మోషే భోజనానికి వచ్చినప్పుడు కాబోలు ఒక సలహా చెప్తారు. మోషే, నీ పని అంతా నేను చూశాను, చాలా కష్టపడుతున్నావు బాబు, నేను ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఇలా అయితే నీవు చస్తావు, ప్రజలు చచ్చిపోతారు, నలిగిపోతారు. ఇంతమందికి ఎలా నీవు న్యాయం తీర్చగలుగుతావు? ఇంతమందికి ఎప్పుడు అవకాశం వస్తుంది? ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్ ఎ వర్కబుల్ సొల్యూషన్. ఇది ప్రయోగాత్మకంగా జరిగే పని కాదు అయ్యా. సో నేను మీకు సలహా ఇస్తున్నాను, దీన్ని అంతా కూడా మీరు డిఫరెంట్ డివిజన్స్గా చేయండి. మీరు 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 80 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని చెప్పున యు అపాయింట్ సబ్ లీడర్స్ ఆర్ సబ్ జడ్జెస్. నీకు క్రింద పనిచేసేటువంటి ఉప నాయకులను, ఉప న్యాయాధిపతులను నీవు నియామకం చేయమని ఆయన సలహా ఇస్తారు. మోషే దాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించి ఇది చాలా బాగుందే అని ఆలోచన చేసి మోషే మామగారైన ఇత్రో చెప్పినట్లుగానే ఆయన యొక్క బాధ్యతలను ఇతరుల నాయకులకు అప్పగించి బాధ్యతల పంపిణీ చేయటం జరుగుతుంది. మోషే హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ ద రెస్పాన్సిబిలిటీస్ టు వేరియస్ లీడర్స్ అండ్ సబ్ జడ్జెస్. ఉప అధిపతులను ఏర్పాటు చేసి ప్రజలకి న్యాయం తీర్చే బాధ్యతలను అప్పగిస్తారు. చిన్న చిన్నవన్నీ తీర్చగలిగేవన్నీ వీరు తీర్పు తీరుస్తారు. వారి చేత కానివి చాలా పెద్ద అంశాలు ఏవైనా వస్తే వాటిని మాత్రమే మోషే దగ్గరికి న్యాయం కోసం పంపేటువంటి వారు. ఆ విధమైనటువంటి ఏర్పాటు మోషే మామయ్య అయిన ఇత్రో సలహాతోటి మోషే ఇస్రాయేలుల విషయంలో చేయగలిగారు. ఇదంతా కూడా చదివి దీనికి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని, తలంపుని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. దిస్ ఈజ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్. మానవ వనరుల యొక్క యాజమాన్యత బాధ్యతను ఈ యొక్క సంఘటన గుర్తు చేస్తుంది. మానవ సామాజిక తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు మానవ వైఖరులపైన, మానవ వనరులపైన అధ్యయనం చేసినటువంటి వారు మానవ సమాజంలో నిక్షిప్తమై ఉన్న, కనుగొనని ఒక అద్భుతమైన సహజ వనరును వెలికితీశారు. అదే ది హ్యూమన్ రిసోర్స్, మానవ వనరులు అనేటువంటి ఒక అంశాన్ని మానవ సామాజిక వేత్తలు వెలుగులోకి తెచ్చారు. పారిశ్రామిక విప్లవం 18వ శతాబ్దం సమయంలో పారిశ్రామిక విప్లవం సందర్భంగా మానవ వనరుల యొక్క అవసరత, ప్రాధాన్యత ఈ ప్రపంచానికి తెలిసొచ్చింది. పరిశ్రమలు పెరుగుతున్నప్పుడు ఉత్పత్తుల యొక్క అవసరత పెరుగుతున్నప్పుడు ఉత్పత్తులను వేగవంతం చేయడానికి పరిశ్రమలలో పని అధికంగా జరగాల్సినటువంటి అవసరత ఏర్పడుతుంది. అప్పుడు పని జరగాలి అంటే
మనుషుల యొక్క సంఖ్యను పెంచాలి. మనుషుల యొక్క అవసరత పరిశ్రమలలో అధికంగా అవసరమైంది. సో మానవ వనరు అనేటువంటిది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక సహజమైన వనరుగా గుర్తించారు. మానవ వనరు అంటే మనుషులే ఈ యొక్క ప్రపంచానికి, ఈ సమాజానికి ఒక అద్భుతమైన వనరు అన్నది ఒక అద్భుతమైన అంశంగా గుర్తించారు. అయితే ఈ మానవ వనరుని సద్వినియోగం చేసుకోవాలి. ఆ యొక్క అంశాన్ని మోషే మామైన ఇత్రో ఇక్కడ చేశారు. మనుషులను వినియోగించుకునేటువంటి ఒక ప్రక్రియకి ఆయన సలహా ఇచ్చారు. ఎ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్. మానవ వనరులను ఒక శాస్త్రబద్ధంగా వినియోగించుకోగలిగేటువంటి సామర్థ్యమే మానవ వనరులను సద్వినియోగపరచుకోవటం అంటే. జాన్ ఎఫ్ కెనడీ 35వ అమెరికా రాష్ట్రపతి అన్నారు, ద హ్యూమన్ మైండ్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రిసోర్స్. మనిషి మనసే, జ్ఞానమే మేధస్సే వనరుల్లోకి అతి మౌలికమైన వనరు అని ఆయన పేర్కొన్నారు. ది హ్యూమన్ మైండ్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రిసోర్స్ బికాస్ ఏది కనిపెట్టినా ఈ యొక్క ప్రపంచంలో, ఏది దేని వినియోగము మనము వాడుకుంటున్నా, ఎ మిషన్ మెకానిజం, ఎన్ ఇన్స్ట్రుమెంట్, ఎనీథింగ్ హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్ బై ది హ్యూమన్ మైండ్. మనిషి యొక్క తెలివితేటలతో, జ్ఞానముతో, వాణి యొక్క మేధో సంపత్తితో మనుషుడు కనుగొన్నటువంటి యంత్రాలు, పరికరాలు, టెక్నాలజీ ఇవంతా కూడా మన చేతుల్లో ఉన్న సెల్ ఫోన్స్. ఈరోజు సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరు, గుండె లేదేమో కానీ సెల్ ఫోన్ ఉంది. సో సెల్ ఫోన్ లేని వారు లేరు. సెల్ ఫోన్ ఈజ్ ఎన్ ఇన్వెన్షన్ ఆఫ్ ఎ హ్యూమన్ మైండ్. మనిషి మనస్సు జ్ఞానము ద్వారా వెలికి వచ్చినటువంటి ఒక పరికరమే సెల్ ఫోన్. సో హ్యూమన్ మైండ్ ఈజ్ ఎ ఫండమెంటల్ రిసోర్స్. ఎన్ని యంత్రాలు, పరికరాలు మనం కనిపెట్టినా బిహైండ్ ఎవ్రీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ దెర్ ఈజ్ ఎ హ్యూమన్ మైండ్. ప్రతి దాని వెనుక ఏ మిషన్, ఈవెన్ ఎ కంప్యూటర్ కనిపెట్టినా కూడా దాన్ని ఆపరేట్ చేయాల్సింది మనిషి. అతడి యొక్క ప్రమేయంతో, మానవ వనరుతో ఈ యొక్క వనరులన్నీ కూడా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. సో ద ఫండమెంటల్ రిసోర్స్, ఎ వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్ ఈజ్ ది హ్యూమన్ రిసోర్స్. ది సక్సెస్ ఆర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ నేషన్, ఎ కమ్యూనిటీ, ఎ ఫ్యామిలీ, ఎ బిజినెస్ డిపెండ్స్ అపాన్ ది హ్యూమన్ రిసోర్స్, ద మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్. మానవ వనరులను సద్వినియోగం పరుచుకోవటం పైనే ఓ దేశ ప్రగతి కానివ్వండి, ఒక వ్యాపార అభివృద్ధి అవ్వనివ్వండి, ఒక కుటుంబ భవితవ్యం అవ్వనివ్వండి, పూర్తిగా ఆధారపడి ఉంటుంది మానవ వనరులపైన. మన కుటుంబం ఒక మానవ వనరులు కలిగినటువంటి సంపద. నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నేను, నీవు, అలా మనమందరము కుటుంబాల్లో ఒక మానవ వనరు. మనం ఎ గాడ్ గివెన్ రిసోర్స్ ఈజ్ ది హ్యూమన్ రిసోర్స్. మన కుటుంబంలో ఉన్న ఈ మానవ వనరుల యొక్క బాధ్యతాయుత
వినియోగం దెబ్బతిన్నప్పుడు, బాధ్యతలను మనము విస్మరిస్తున్నప్పుడు, మన కుటుంబం యొక్క మనుగడ ఎదుగుదల భవితవ్యం అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది, గడ్డు పరిస్థితుల్లోనికి వెళుతుంది. మానవ వనరులు అన్నవి మనము గుర్తించవలసిన మనలోని దేవుడిచ్చిన ఒక సహజ వనరు. అవర్ ఎబిలిటీస్, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిగత సామర్థ్యం, ఆరోగ్యం, జ్ఞానం, విద్య, ఉద్యోగం, సంపాదన, గౌరవం, ప్రతిష్ట, ఎవ్రీథింగ్ అంతా కలగొలిపి ఇది ఒక నిండైన సమగ్రమైన మానవ వనరు. మనం మన ఇంట్లో ఎవరికి వాళ్ళుగా బ్రతికేస్తే, ఎవడు సంపాదించుకున్నది వాడు తాగి తగలేస్తే జూదానికి, దుర్వ్యాపారానికి ఎవరికి వాళ్ళు ఉలగబోసుకుంటే కుటుంబం గడిచేది ఎలా, కుటుంబ బాధ్యతలు కొనసాగించేది ఎలా? మానవ వనరులు మన కుటుంబంలోనే మనకి స్పష్టంగా అర్థమైపోతాయి. మోషే మామ అయిన ఇత్రో మోషేకు చెప్పాడు, హౌ టు మేనేజ్ ద హ్యూమన్ రిసోర్సెస్, ఏ హై బిజినెస్ టెర్మినాలజీ. ఎంబీఏలో బహుశా ఈ సబ్జెక్ట్ స్టడీ చేస్తుంటూ ఉండొచ్చు. మానవ వనరులను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో అత్యంత ప్రధానంగా తీసుకుంటారు. హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ద ప్రోడక్ట్ ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ ది హ్యూమన్ రిలేషన్షిప్స్ మూమెంట్. మానవ సంబంధాల ఉద్యమ ఫలితమే మానవ వనరుల యొక్క సంపదను కనుగొనుట. మానవ వనరులను మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. భారతదేశంలో ఇటీవల ఒక సర్వే చేశారు హ్యూమన్ రిసోర్సెస్ మీద. భారతదేశ జనాభా ఎంత, భారతదేశానికి ఉన్నటువంటి జనాభాయే భారతదేశం యొక్క మానవ వనరు. ఎ ట్రెమెండస్ హై స్కోర్ హ్యూమన్ రిసోర్స్ కలిగిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నేషన్ ఈజ్ ఇండియా. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ హ్యూమన్ రిసోర్స్ ఈజ్ అన్ అన్స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్. నైపుణ్యత లేని, నైపుణ్యత లోపించిన మానవ వనరు కలిగినటువంటి దేశము, దేశ జనాభా కలిగిన దేశము భారతదేశం. ఇది తేల్చిపడేశారు. జనాలు ఉన్నారండి, ఏమీ చేత కాదు వీళ్ళకి, ఒకరిపై ఒకరు కొట్టుకుచ్చావడం తప్ప, నా కులం నా మతం అని ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం తప్ప వీళ్ళకి ఏది చేత కాదు. సో అన్స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్ కలిగిన దేశంగా మన దేశాన్ని చూశారు. నేను అవమానంగా మాట్లాడడం లేదు, ఇవి కొన్ని సర్వేల ద్వారా వెల్లడి అయినటువంటి వాస్తవాలు. సో ద గవర్నమెంట్ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ ఆన్ మేకింగ్ ది స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్, కన్వర్టింగ్ ద హ్యూమన్ రిసోర్సెస్ టు స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్. నైపుణ్యత గల మానవ వనరుల సంపద గల దేశంగా భారతదేశాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన సమాజంలో, మన సంఘంలో, మన సొంత కుటుంబాల్లో నైపుణ్యత లోపించిన, నైపుణ్యత లేని మానవ వనరుగా నిలిచిపోయామా, నిలిచిపోతున్నామా మనం గుర్తించాలి. చక్కగా దేవుడిచ్చినటువంటి వనరులని మనము సద్వినియోగం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ది మేజర్ రిసోర్స్ ఈజ్ ది
హ్యూమన్ రిసోర్స్. సెకండ్, నీవే నీ ఒక సహజ వనరు అని చెప్పాను, నీవే ఒక సహజ వనరు. రెండవది, నీకు గల ప్రతి సామర్థ్యము కూడా ఒక సహజ వనరు. ఒక వ్యక్తిగా నీకున్నటువంటి స్వీయ సామర్థ్యం, ఇన్ ఎనీ ఫామ్ అండ్ ఇన్ ఎనీ కెపాసిటీ, ఏ రూపంలో ఏ తీరున నీవు ఆ సామర్థ్యాన్ని కలిగి ఉన్నా, నీకు గల ఆ సామర్థ్యమే దేవుడు నీకు ఇచ్చిన ఒక వనరు. కొరింథీయులు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనాలు చదువుకున్నాం. అక్కడ మాసిదోనియా సంఘాన్ని గురించి కొరింథీ సంఘానికి రాస్తున్న లేఖలు పౌలు ప్రస్తావించారు. ఇక్కడ మాసిదోనియా సంఘం ఒక నిరుపేద సంఘం, అయినను వారి యొక్క దాతృత్వంలో వారు ఎవ్వరూ ఏ సంఘం ఆ రీజన్లో కనిపించని చూపించని అంతటి గొప్ప దాతృత్వాన్ని వారు చూపించారు అని పౌలు వారిని ప్రశంసలతో ముంచెత్తుతారు. మాసిదోనియా సంఘం ఈజ్ అ పువర్ చర్చ్, ఒక నిరుపేద సంఘం, బట్ యట్ ద చర్చ్ రైజ్డ్ టు హెల్ప్ ది అదర్ చర్చెస్, అదర్ క్రిస్టియన్ కమ్యూనిటీస్. మాసిదోనియా సంఘం ఒక నిరుపేద సంఘం, అయినా వారు తమ శక్తికి మించి సామర్థ్యానికి మించి వారు దేవుని సేవకు ఇచ్చారు. ఈరోజు దేవుని సంఘాలు దేవుడిచ్చినటువంటి వనరుల చేత నిండి ఉన్నాయి. ఆ వనరుల యొక్క గుర్తింపు, ఆ వనరుల యొక్క సద్వినియోగము దగ్గరే మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం. వాటికి ఎన్నో ఆంక్షలను పెట్టేసుకున్నాము మనం, ఎన్నో సాకులు చెప్పేసుకుంటూ బ్రతికేస్తున్నాం మనం, ఎన్నో రకాలుగా తప్పించుకొని బాధ్యతల నుండి తప్పించుకొని తిరుగుతున్నాం. గృహ నిర్వాహకత్వం అనేది సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యతగా నేను మీకు మనవి చేశాను. ఆ బాధ్యత తీసుకోవాలి. మాకు మేము ముందుగానే పేదోళ్ళము, మేము ఇతరులకు ఏం సహాయం చేయగలుగుతాము అని మాసిదోనియా సంఘము భావించి ఉంటే వారు ఈ రోజున సంఘ చరిత్రలో దాతృత్వపు విషయంలో ఇంత వన్నెకెక్కేవారు, ఉన్నతత్వానికి గుర్తింపుకు వచ్చేటువంటి వారు కాకపోయి ఉందరు. మాసిదోనియా సంఘం పేద సంఘం, అయినను దాతృత్వంలో గొప్పగా ఎదిగిన సంఘం. వారికి ఉన్నటువంటి జస్ట్ ఫ్యూ క్వాలిటీస్ మీకు చూపిస్తానండి. వారికి సిద్ధ మనస్సు అన్నది ఉన్నది, ఎ ప్రిపేర్డ్నెస్, ఎ రెడీనెస్, ఎ మైండ్ టు గివ్, సిద్ధ మనస్సు వారికి ఉన్నది. పౌలు వారికి వారి గురించి చెప్తూ ఆ సిద్ధ మనస్సు వారికి ఉంది అని ఆయన చెప్తారు. సిద్ధ మనస్సు కలిగిన వారు ఎక్కడ మనము దేవునికి ఇవ్వటంలో లేక ఇవ్వలేకపోవటంలో వ్యత్యాసానికి మూల ముడి ఏమిటి అంటే అవర్ మైండ్, మన మనస్సు. సిద్ధ మనస్సు, ఇవ్వాలనే మనస్సు, ఇచ్చే మనస్సు, బుద్ధి ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు. యూ విల్ గివ్, యూ షెల్ గో ఆన్ గివింగ్ టు గాడ్, దేవునికి ఇస్తూనే వెళ్తావు. సిద్ధ మనస్సు అవసరం, వాళ్ళకి ఆ సిద్ధ మనస్సు ఉన్నది. ఇంకో చోట మాట్లాడతారు పౌలు, తమ్మును తామే. ఇవి రెండు అక్కడ హైలైట్ పదాలు. బహుశా నేను మీకు వచనాలు చూపిస్తే బాగుంటుందేమో. నేను చెప్పిన సిద్ధ మనస్సు అనేటువంటి మాట 12వ వచనంలోను 11వ 12వ వచనంలోను చూపించాను. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు,
పన్నెండవ వచనంలో మొదట ఒకడు సిద్ధ మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును. సిద్ధమైన మనస్సు. ఇప్పుడు నేను చెప్తున్నది తమంతట తామే, తమ్మును తామే. నాలుగవ వచనం చివర, తమ సామర్థ్యము కొలదియకాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఐదవ వచనంలో, ఇదిగాక మొదట ప్రభునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనురి. తమంతట తామే, తమకు తామే. ఈ పదాలు ఏ భావాన్ని సూచిస్తున్నాయి అంటే ఎ వాలంటరీ సబ్మిషన్, ఎ వాలంటరీ గివింగ్ ఆర్ ఆఫరింగ్ ఆఫ్ దిస్ గ్రేట్ చర్చ్. ఈ సంఘం యొక్క స్వచ్ఛందమైనటువంటి దాతృత్వము వెల్లడవుతుంది. తమంతట తామే, తమ్మును తామే, స్వచ్ఛందంగా వాలంటరీగా ముందుకొచ్చి ఇచ్చారు. అర్పణల పండుగ అంటే ముందు మూడు ప్రసంగాలు మీకు ఏమో చేయాలి, మీ మనసుల్లోకి బాగా పోస్తే తప్ప మీరు కవర్లు తీసుకురారు, దేవునికి అర్పణలు తీసుకున్నారు. మీ కవర్ల జాతకాలు చూస్తుంటే సిగ్గవుతోంది, విచారమవుతోంది. మీరు పొందిన ఆశీర్వాదాల సంపత్తి, మీరు ఈ దేవునికిస్తున్న కానుకల తీరు అవమానకరంగా ఉన్నది. ఎవరిని మీరు అవమానపరుస్తున్నారు? యువర్ గివింగ్ షాల్ రిఫ్లెక్ట్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. నీ దాతృత్వం నీవు దేవునియందు కలిగిన విశ్వాసాన్ని బయటపెట్టుంది, వెల్లడి చేస్తుంది, బయలుపరుస్తుంది. దేవునిపైన నీకు ఎంత విశ్వాసం ఉన్నది? సంవత్సరానికి ఒకసారి కృతజ్ఞత అర్పణల పండుగ జరిగితే సంవత్సరమంతా నీవు పొందిన ఆశీర్వాదాలకి నీవిస్తున్న కానుక నిస్సిగ్గుగా తల ఉంచుకోవాలి. షేమ్ అనవ పార్ట్. మాసిదోనియా సంఘము వారు నిరుపేదలైనను దేవునికి ఇవ్వటంలో వారు ఐశ్వర్యమైన విశ్వాసాన్ని, విశ్వాస విషయంలో ఐశ్వర్యవంతులుగా చూపించుకున్నారు. నా సేవా జీవితంలో నేను గివింగ్ క్రిస్టియన్స్ని, దాతృత్వ క్రైస్తవులను చూశాను. వాళ్ళు ఎంతో ధనికులు అనుకుంటే చాలా పొరపాటే. నాకు ఎవరైనా బాగా కానుకలు ఇచ్చారు అంటే వారు నిరుపేదలు. వాళ్ళ చేతుల్లో నుంచి ఆ కానుక తీసుకోవడానికి నాకు అస్సలు మనసొప్పదు. ఎందుకు బాబు మీరు ఇంత డబ్బులు ఎందుకు ఇస్తారు? మీకు కష్టాలున్నాయి, నాకేదో 100 రూపాయలు ఇచ్చేయండి చాలు అని చెప్పబుద్ధి అవుతుంది. బట్ దే గివ్ ఇన్ ఎ మోస్ట్ ఎక్స్ట్రాడినరీ వే. ఒక ఇంటికి వెళ్ళాను, పిలిచారు ప్రార్థన చేయమని. ప్రార్థన అయిన తర్వాత ఆమె రూమ్లోకి వెళ్ళి బీరువా తీసి ఒక 10 రూపాయల కట్ట తీసుకొని వచ్చింది. 10 రూపాయల కట్టను ఇట్లా చూపిస్తోంది నాకు. దాంట్లో నుంచి 1, 2, 3, 4, 5, 10 కాగితాలు తీసి 10 రూపాయల కట్టలో నుంచి నాకు ఇట్లా కానుక ఇస్తుంది. ఇలా ఇస్తారా కానుకలు? 10 రూపాయల కట్ట తీసుకొచ్చి అదేదో పెద్ద 100,000 రూపాయల కట్టలాగా నువ్వు భావించుకొని, నీకు సరిగ్గా ఉద్యోగం లేదు, ఒక్క గదిలో నీవు నీ భర్త నలిగిపోతూ బ్రతికారు. ఈరోజు దేవుడు కనికరించి ఒక ఉద్యోగం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, సొంత గృహం ఇచ్చాడు. ఓ 10 రూపాయల కట్ట తీసుకొచ్చేట ఊపుతూ 10 ఎంచి ఇస్తావా? ఏ క్రైస్తవ ప్రమాణాలతో నీవు క్రైస్తవుడిగా చెప్పుకు బ్రతుకుతున్నావు? నీవు క్రైస్తవ గృహ నిర్వాహకత్వపు బాధ్యతలో నీ పాత్ర ఏమిటి? దేవుని సంఘంలో
నీవు పొందుతున్న సేవలు గౌరవం ఈ సమాజంలో నీకు ఎక్కడా దొరకవు. బట్ యట్ యు ఇగ్నోర్ దిస్ చర్చ్. ఈ సంఘాన్ని ఒక పూచిక పుల్లతో సమానంగా చూస్తావు నువ్వు. ఈ సంఘాన్ని అగౌరవపరుస్తూ క్రైస్తవులుగా చలామణి అవ్వాలని చూస్తావు నువ్వు. దిగి రావాలి. క్రైస్తవ జీవిత ప్రమాణాలతోటి బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వటంలో నీ తెంపు, నీ త్యాగం, నీ సాహసం ఈరోజు ఈ కాలంలో నీవు ఖచ్చితంగా నేర్చుకు తీరాలి, బయటికి రావాలి. ఇలా దరిద్రంగా బ్రతికితే మరో తరానికి నీ ఇంటిలో తినటానికి మెతుకులుండవు. క్రైస్తవ విశ్వాసి దాతృత్వంలోనే ఫలిస్తారు, వర్ధిల్లుతారు తప్ప వ్యాపారాల్లో, జిమిక్కుల్లో, జూదాల్లో ఎదగరు, నటనల్లో, మోసాల్లో ఫలించరు. దే ప్రాస్పర్ అబ్సల్యూట్లీ ఇన్ ది ఫ్రేమ్ అండ్ ఇన్ అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు గాడ్ ఇన్ క్రిస్టియన్ గివింగ్. దేవుని వాక్యానుసారంగా దేవునికి ఇవ్వటంలోని బాటలోని నీవు నీ కుటుంబం ఎదుగుతారు, ఫలిస్తారు, ఈ భూమి పైన నిలుస్తారు భవిష్యత్తులో. తప్ప మళ్ళా తరానికి నీ కుటుంబం వెదికినా కనపడదు. నిలవాలి. తరతరాల దైవ దీవెనలకు మన కుటుంబాలు పాత్రులు కావాలి. మాసిదోనియా సంఘం నిరుపేద సంఘం. మనసుందండి ఇచ్చేకి. నీకు నాకు మనసుంటే దేవునికి ఇవ్వటానికి ఏది అడ్డు కాదు. మన పేదరికం కూడా అడ్డు కాదు. మన అప్పులు అవసరాలు కూడా అడ్డు కాదు. వి బ్రేక్ ది ఫైనాన్షియల్ కెలామిటీ విత్ జనరాసిటీ, క్రిస్టియన్ జనరాసిటీ. ఆర్థిక సంక్షోభాలని క్రైస్తవ దాతృత్వంతో పటాపంచలు చేయవచ్చును. మీకు తెలుసా అది? దేవునికివ్వటంతో నీ పేదరికంలో నుంచి నీవు బయటికి రావచ్చు. ఇట్స్ ఎ వండర్ఫుల్ సీక్రెట్. నీ డబ్బు ఎక్కడ తగిలేస్తున్నావు నువ్వు? నీవు టీలకు పెట్టే ఖర్చు కూడా నీ చందాకివ్వవు నీవు. నీవు క్రైస్తవుడని చలామణి ఎలా అవుతావు? మనస్సాక్షితో పరిశీలన చేసుకోవాలి. వారికి సిద్ధ మనస్సు ఉంది. తమంతటకు తామే, తమ్మును తామే దేవునికి అర్పించుకున్నారు. నీకు గల ప్రతి సామర్థ్యం, ఎవ్రీ టాలెంట్, ఎవ్రీ ఎబిలిటీ యు హ్యావ్ ఈజ్ ఎ రిసోర్స్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. నీ నాలెడ్జ్, నీ ఉద్యోగం, నీ కుటుంబం, నీకు గల ఈ జీవితంలో గల ప్రతి ఒక్క వనరు అది దేవుడిచ్చినటువంటి సామర్థ్యం. ఆ సామర్థ్యమే దేవుడు నీకు ఇచ్చిన వనరు. సద్వినియోగం చేసుకోవాలి. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. మత్తయి సువార్త 25:14-30 తలాంతుల ఉపమానం. ఆ తలాంతుల ఉపమానం పరలోక రాజ్యమునకు సంబంధించిన ఉపమానం. దేర్ ఆర్ మెనీ పారబుల్స్ బట్ పారబుల్స్ ఆర్ క్లాసిఫైడ్. యేసు చెప్పిన ఎన్నో ఉపమానాలు ఉన్నాయి. ఆ ఉపమానాల వర్గీకరణ చేశారు. ఈ ఉపమానాల వర్గీకరణలో ఇవాళ మనం చదివిన ఉపమానం తలాంతుల ఉపమానం. యేసు చెప్పిన దేవుని రాజ్యమునకు సంబంధించిన ఉపమానం. దేవుని రాజ్యం ఇలా ఉంటుంది, దేవుని రాజ్యంలో ఇలా ఉంటుంది, దేవుని రాజ్యము ఇలా సంభవిస్తుంది అని అనేక ఉపమానాలు ఇన్ కనెక్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి అనుబంధంగా యేసు అనేక ఉపమానాలు చెప్పారు. ఈ తలాంతుల ఉపమానం కూడా యేసు ప్రభు దేవుని రాజ్యానికి సంబంధించి చెప్పిన ఉపమానం. ఆ ఉపమానంలో ఒకడు సాహుకారి దేశాంతరానికి వెళ్తూ తన సేవకులను పిలిచి ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 చొప్పున తలాంతులను పంచి ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయి మళ్ళీ ఆయన తిరిగి తన స్వదేశానికి వస్తారని, తిరిగి వచ్చినప్పుడు తన సేవకులను పిలిపించుకొని ఆయన ఇచ్చినటువంటి తలాంతుల యొక్క లెక్క చూసుకుంటారని, అప్పుడు 5 తలాంతులు
తీసుకున్నవాడు 10 తలాంతులు, 2 తీసుకున్నవాడు 4, 1 తీసుకున్నవాడు 1 ఇచ్చాడని. డబుల్ చేసి తీసుకుని వచ్చిన వాళ్ళందరినీ బలా నమ్మకమైన మంచి దాసుడు అని ఆ యజమానుడు అన్నారని. 1 తలాంతు తీసుకున్నవాడు ఆ 1 అలాగే యేసు ప్రభుకు తిరిగా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేశారు. దాన్ని తీసుకొని ఆ యజమానుడు చెప్పారట, నీవు సోమరివైన చెడ్డ దాసుడు, వికెడ్ అండ్ లేజీ సర్వెంట్. మనం ఏదైనా అవకాశాలని సద్వినియోగపరుచుకోలేకపోయాము అంటే 2 reasons, 2 కారణాలు. 1, మన సోమరితనం. 2, మన యొక్క దుష్టత్వము, చెడ్డ తత్వం. ఈ 2 కారణాలను బట్టి దేవుడు ఇచ్చే వనరులను, తలాంతులను మనం సద్వినియోగం చేసుకోము. ఆ తలాంతుల యొక్క ఉపమానాన్ని చెప్తూ దేవుని రాజ్యంలో సరిగ్గా ఇదే విధంగా ఉంటుంది. దేవుడు ఆ లెక్క చూసుకోవడానికి ఒకరోజు నిన్ను నన్ను మనందరినీ పిలుస్తారు. మనందరి యొక్క లెక్కలను ఆయన తీసుకుంటాడు. ఆయన మనకు ఇచ్చిన దానికి లెక్క అడగబోతున్నాడు. మనకివ్వని దానికి లెక్క అడగటంలా అలాంటి కఠినుడు కాదు ఆయన. ఏదైతే ఇచ్చారో, ఏదైతే మనం తీసుకున్నామో వాటికి లెక్క అప్పచెప్పి తీరాలి. ఇది పరలోక రాజ్యంలో జరగబోయేటువంటి తీర్పు. వనరులను సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోలేకపోవడం అనేటువంటిదే దుర్వినియోగం చేసుకోవడం. వనరుల యొక్క ఆ వినియోగమే దుర్వినియోగము. వనరులను వాడుకోకపోవడమే వనరులను దుర్వినియోగం చేసుకోవడమని మనం తెలుసుకోవాలి. 1 తలాంతు ఇస్తే వాడు భూమిలో దాచిపెట్టి దాన్ని అలాగే తీసుకొని వచ్చి యజమానుడికి ఇస్తారు. వినియోగం చేసుకోకపోవడం కూడా దుర్వినియోగంతో సమానం. దేవుడు మనకిచ్చిన వనరులను, మన యొక్క వ్యక్తిగత జీవిత సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటే బాగుపడతాం. సద్వినియోగం చేసుకోకపోతే ఇదేదో మన పర్సనల్ లాస్, నేనేదో సరిగ్గా దీన్ని వాడుకోలేక పోగొట్టుకున్నాను బాస్, దీనికి నేనే రెస్పాన్సిబుల్ అయ్యా అని ఏదో దేవుడు నీకు ఇచ్చిన వనరులను నీవు మిస్యూజ్ చేసి దుర్వినియోగం చేసుకొని అది కేవలం నీ పర్సనల్ లాస్కి మాత్రమే పరిమితం చేసుకుంటున్నావు. ఈరోజు గుండె పగిలే నిజం చెప్పబోతున్నాను, మిస్యూజింగ్ అవర్ రిసోర్సెస్ ఈజ్ నాట్ జస్ట్ ది పర్సనల్ లాస్ ఆర్ ఎ పర్సనల్ అఫేర్ ఆర్ ఎన్ ఇష్యూ. మన యొక్క జీవిత స్వజీవిత స్వంత వనరులను సద్వినియోగపరచుకోకలేకపోవడం అనేది మన యొక్క వ్యక్తిగతమైన జీవిత నష్టం మాత్రమే కాదు, ఇది కేవలం మన వ్యక్తిగతమైన వ్యవహారము సమస్య మాత్రమే కాదు. దేవుడు తీర్పు తీర్చే రోజున ఇది ఒక ప్రధాన అంశముగా ఉండబోతుంది. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అట్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్. మిస్యూజింగ్ యువర్ రిసోర్సెస్ ఈజ్ నాట్ జస్ట్ యువర్ పర్సనల్ ఇష్యూ. నువ్వు నాశనం అయిపోయి నేను నాశనం అయిపోయానని అనుకునేటువంటి దానికి మాత్రమే పరిమితం కాదు. దేర్ ఈజ్ అనదర్ సబ్జెక్ట్. మరొక చోటికి వీటికి జవాబు చెప్పడానికి మనం రావాల్సి ఉంటుంది. మరొక సందర్భంలో దేవుని ముందు మనము, దేవుని తీర్పు ఎదుట మనము నిలవాల్సి ఉంటుంది. మన వనరులని మనం సద్వినియోగపరచుకోవాలి. వాటిని సద్వినియోగపరచుకోలేక దుర్వినియోగపరచుకుంటే అది కేవలం మన వ్యక్తిగత నష్టము, వ్యక్తిగత వ్యవహారముగా మిగిలిపోదు, సమసిపోదు, ఆగిపోదు, అంతరించిపోదు. దీనికి జవాబు చెప్పే రోజు అవుతుంది.
జవాబు చెప్పడం కోసం దేవుడు లెక్కలు చూసుకుంటున్నప్పుడు దేవుని ఎదుట మనం లెక్క అప్పచెప్పాలి. అవర్ రిసోర్సెస్ షాల్ బి అకౌంటెడ్ బై గాడ్. దేవుడు మన వనరులను లెక్క చూస్తారు. ఆయన యొక్క గృహములో మనమందరం కూడా గృహ నిర్వాహకులం. ఎన్నో వనరులు దేవుడిచ్చాడు, నీవే ఒక వనరు. నీకు గల సామర్థ్యమే ఒక వనరు. వీటిని సద్వినియోగపరచుకోవడమా దుర్వినియోగపరచుకోవడమా? చాలా గాఢంగా లోతుగా తీక్షణంగా మనం ఆలోచన చేయాలి. ఇది పూర్తిగా మనము మనమే బాధ్యత వహించవలసినటువంటి అంశం, మనమే జవాబు చెప్పుకోవలసిన అంశం. వీటికి ముమ్మాటికి మనమే ఉత్తరవాదులుగా ఉండబోచున్నాం. దేవుడిచ్చేటువంటి వనరులను సద్వినియోగం చేసుకుందాం. దేవుని గృహంలో ఆయన యొక్క నమ్మకమైన సేవకులుగా సేవకురాండ్రుగా ముందుకు సాగుటకు తండ్రి కుమార పరిశుద్ధాత్మని దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.